మంగమ్మ నువ్వు వెళ్ళి కాఫీ అలాగేనమ్మా. నేనెవరో తెలియకపోయినా మీ లైఫ్ రిస్క్ చేసి నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. నో మెన్షన్ ప్లీజ్. డాడీ కవిత అక్కడ, కవిత ఎక్కడ, గంగానది ఎక్కడ, తాజ్ మహల్ ఎక్కడ, పచ్చు ప్రశ్నలు వేయకరా. కవిత ఎక్కడ నువ్వు ఆలోచిస్తున్నావు? కవితని ఎవరు ఎత్తుకుపోయారు, ఎందుకు ఎత్తుకుపోయారు? వాడికి నాలాగి ఆస్తి మీద కన్నుందా అని నేను ఆలోచిస్తున్నా. కవిత నుంచే పెళ్లి చేస్తాను అన్నాను రా. గురు సార్వభౌముడు దుర్యోధను లాంటి వాడు తన సొంత కొడుకు శశాయికి నుంచి పెళ్లి చేస్తానని మాటిచ్చాడు, పెళ్లి చేయలేదు, ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయినందుకు నువ్వు బాధపడుతున్నావు? ఫెయిల్ చేసిన వాడు బలం ఏమిటని నేను ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తూనే ఉన్నావు. ఈ జన్మలో నా పెళ్లి కాదు. చేస్తాను రా. పెళ్ళే కాదు, ఆస్తిని కూడా దక్కించుకుంటాను. ఆ రెండు మన కాకుండా చేసిన వాడి మీద నా పగ కూడా తీర్చుకుంటాను. కోపం తెరలేదా? రే కోపం వస్తే ఖరీదైన స్కాచ్ని వేస్ట్ చేయకూడదురా. అంతకంటే చాలా చిన్న విషయాలు ఉన్నాయి, చూపిస్తారు కదా. ఎరా మీలో ఎవరా వాడి చేతుల్లో ఎక్కువ దెబ్బలుతుంది? నేను నేనే ఎక్కువ దెబ్బలు తిన్నాను అన్నమాట. నేనే బాస్, నేనే. చాక్లెట్ తిన్నావా? నాకొద్దు, నువ్వే తిను. వద్దు నిండా. అరే అరే మై గాడ్. గ్రీన్ సిగ్నల్ శంకర్. గుడ్ ఈవినింగ్ సార్. ఇలారా నాకు గుడ్ ఈవినింగ్. నీకు చాలా బ్యాడ్ ఈవినింగ్. ఏమిటి సార్? నిన్ను క్లబ్ నుంచి డిస్మిస్ చేస్తున్నాను. నేనేం తప్పు చేశాను సార్? ఏ తప్పు చేయలేదు, అయినా డిస్మిస్ చేస్తున్నాను. మరి ఇంత సడన్ గా తీసేస్తే ఎలా సార్? డిస్మిస్ చేసేటప్పుడు సడన్ గానే చేస్తారు శంకర్. అదే ఎందుకో చెప్పండి సార్. చూడు శంకర్, ఏమిటి ఎందుకు అంటే నేనేం చెప్పలేను సార్. సార్ ఇది నా జీవితానికి సంబంధించిన విషయం సార్. ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం, బీ కేర్ఫుల్. ఆస్తి విషయం వదిలిపెడితే వ్యక్తిగా శంకర్ లో ఉన్న లోపం ఏంటి? లోపాలు లేకపోవడం వేరు, అర్హతలు ఉండడం వేరు. నీ జీవితాన్ని ఎలవలసిన మనిషి విషయంలో అజాగ్రత్తగా అడుగు వేస్తే అగాధంలో పడిపోతావు. బాగా ఆలోచించు. నేను ఆలోచించాను డాడీ, కానీ శంకర్ ఎలాంటి వాడు, అతను ఎంత మంచివాడో నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు. మట్టి బొమ్మ ఎంత అందంగా కనిపించినా ఎండ తగిలితే బీటలు వేస్తుంది, తడిసిపోతే కరిగిపోతుంది. మట్టిలోనే పుట్టి మట్టిలో పెరిగే వాళ్ళు ఎంత ఎదిగినా ఎప్పటికప్పుడు మట్టి బొమ్మలుగానే మిగిలిపోతారు. మట్టి మనుషులని నిరూపించుకుంటారు. మధ్య తరగతి వాళ్ళు మట్టి మనుషులను పిలిస్తే కోటీసు వడుకుతున్నాయన నన్ను దేంతో పోలుస్తారు? బంగారంతో. నువ్వెంతో విలువిచ్చి ఆ బంగారం కూడా మట్టిలోంచి వచ్చిందే కదా. అలాగే ఆ శంకర్ని మట్టిలోంచి వచ్చిన బంగారం ఎందుకు అనుకోకూడదు? నువ్వెంత ఆర్గ్యూ చేసినా ఆ శంకర్ నా అల్లుడు కావడానికి వీల్లేదు. కాదని ముందుకెత్తి నువ్వు అతన్నే పెళ్లి చేసుకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటానే తప్ప ఈ పెళ్లికి మాత్రం ఒప్పుకో. మీరెందుకు? ఆ ఆత్మహత్య ఏదో నేనే చేసుకుంటాను. నీ పెళ్లి వల్ల నా పరువు ప్రతిష్టలు మంట కలిసిపోతున్నాయి కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవడమే న్యాయం. డాడీ నేను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోలేనప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవడమే న్యాయం. అంతేనా? అంతే. అంతేనా? అంతే. మై డార్లింగ్ బేబీ, నీ నిర్ణయం ఎంత బలమైందో తెలుసుకోవడానికే నేను ఇంత గారగాల్సి వచ్చింది. ఇట్స్ ఆల్ రైట్. రేపు అయిపోయిన మన ఇంటికి తీసుకురా, మాట్లాడదాం. మై స్వీట్ డాడీ. ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నావా? నీకు బ్యాడ్ న్యూస్. ఐ లాస్ట్ మై జాబ్. పోయిందా? వెరీ వెరీ గుడ్. అయితే ముందు బయలుదేరు. ఎందుకు? అదంతా నాకు చెప్పడానికి టైం లేదు. అవన్నీ మా డాడీ చెప్తారు. ఓ మై బ్యూటిఫుల్ యంగ్ మ్యాన్, మా అమ్మాయి నిన్ను మెచ్చింది, నువ్వు నాకు నచ్చావు, అందుకని ఇదిగో మా అమ్మాయి అంటారు. కమాన్ కమాన్, ఈ కొత్త డ్రెస్ వేసుకుని బయలుదేరు. మీ నాన్నగారిని నేను నేనుగానే కలుసుకుంటాను, ఈ ఆడంబరంతో కాదు. ఓకే? ఓహో, ఇలాగే బయలుదేరు. కమాన్. హలో శంకర్, వెల్కమ్ వెల్కమ్ రా, కూర్చో కూర్చో. ఏం నీకు ముందే తెలుసా డాడీ?
ఇంత ముందు తెలియపోయినా ఇప్పుడు తెలుసు కదమ్మా. అదేమిటి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళ బిగుసుకుపోతావు, బి ఫ్రీ. చూసారా, మా డాడీ గురించి మీరు అనవసరంగా భయపడిపోయారు. డాడీ ఈ పాటల్లో అవన్నీ నేను మాట్లాడతాను కదమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదు కదమ్మా, పెళ్లి విషయం మాట్లాడేటప్పుడు ఆడపిల్లలు ఉండకూడదు. మా ఇద్దరి మధ్య ఇచ్చుపుచ్చు కూడా అవి ఉంటాయి కదా, అందుకని నువ్వు ఉండకూడదమ్మా. ఆ విషయం నేను మర్చిపోయాను. వెల్ మిస్టర్ శంకర్, నువ్వు ప్రతిరోజు క్లబ్ లో పాడుతుంటావా? రోజు అవకాశం రాదండి, వారానికి రెండు సార్లు ఛాన్స్ వస్తుంది. రోజుకి ఎంత ఇస్తారు? 200 అండి. ఐసీ. నువ్వు బ్రహ్మాండమైన సింగర్ అండ్ డాన్సర్ వారి మా లత నిన్ను ప్రేమించింది, ఏమై కరెక్ట్? ఆ విషయం నాకు తెలియదండి, కానీ లతకి నా పాటలు అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి మా లత నిన్ను ప్రేమిస్తోంది, ఓకే. కానీ నువ్వు మా అమ్మాయిని ప్రేమించడానికి గల కారణం ఏమిటి? నీలాగా మా అమ్మాయి పాడదు, అయినా నువ్వు ప్రేమిస్తున్నావంటే మా అమ్మాయి ధనవంతురాలనే. కాదండి. మరి అందమైందనే? ఆల్ రైట్, నాకు ఒక చిన్న సందేహం, సమాధానం చెప్తావా? అడగండి సార్. ఏదంతస్తుల మేర మీదకి నీ ఓటు వాడకుడు తాడు సాయంతో పైకెక్కాడను. ఎక్కేటప్పుడు కొంచెం శ్రమ కలుగుతుందే గాని పై అంతస్తు చేరిన తరువాత ఏ ప్రమాదం ఉండదు కదా? ఉండదండి. అదే కిందనున్న ఒక అందమైన వస్తువును చూసి తొందరపడి అందుకోవాలని మేడ మీద నుంచి ఒక వ్యక్తి కిందకు దూకాడు అనుకో, ఆ మనిషికి ఏమవుతుంది? కాళ్ళు విరగచ్చు లేదా చచ్చిపోవచ్చు. యు ఆర్ కరెక్ట్. కృష్ణ, ఇందులో 100,000 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఏంటి సార్? ప్రేమ అనే తాడు పట్టుకుని నువ్వు మా అంతస్తులోకి ప్రవేశించకుండా ఉండటానికి, లేదా మా అమ్మాయి నీ కోసం తన అంతస్తు నుంచి కిందకు దూకి తన జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండటానికి. ఆ డబ్బు తీసుకో, ఈ రోజు నుంచి మా అమ్మాయిని మర్చిపో. అంటే నా ప్రేమను డబ్బుకి అమ్మమంటారా? నువ్వు రోజు క్లబ్ లో పాటలు పాడేది దేనికి? డబ్బు కోసమేగా. పాటలు పాడడం నా వృత్తి కాబట్టి డబ్బు తీసుకుంటున్నాను, కానీ ప్రేమించడం నా వృత్తి కాదు, ఆ ప్రేమని డబ్బు కమ్మడం నా నైజము కాదు. కాకపోవచ్చు, కానీ ప్రపంచంలో ప్రతి వ్యక్తి తాను బతుకుతున్న జీవితం నుంచి మరో గొప్ప జీవితాన్ని ఆశిస్తూ పరుగులు పెడుతున్నప్పుడు డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన నా కూతుర్ని నా హోదాకి తగిన వాడికి ఇచ్చి పెళ్లి చేయడం నా బాధ్యత, నా కర్తవ్యం. నీ నెల జీతం అంతా కలిపినా నా కూతురు వేసుకునే ఒక్క ఫ్రాకు ఖరీదు చేయ, నీ జీవితాలను నెట్టి 100 సార్లు వేలం వేసిన మేము వెక్కి తిరిగి కారు ఖరీదు చేయి. ఇప్పుడు చెప్పు, మా అమ్మాయి నేను చేసుకుని సుఖపడుతుందా? నువ్వు మా అమ్మాయి కనీసపు ఆశల్ని ఆశయాల్ని తీర్చగలవా? నో, యూ కాంట్. అందుకని ఈ డబ్బు తీసుకోమంటున్నాను, మా అమ్మాయిని మర్చిపోమంటున్నాను. కమ్ ఆన్, టేక్ దిస్ అండ్ గో అవే. తీసుకో, తీసుకో. టాక్సీ. శంకర్ అంటే నువ్వేనా? అవును సార్. క్యాటర్ రజిత్. ఎందుకు సార్? నువ్వు మధుసూదన్ రావు గారి ఇంట్లో 100,000 రూపాయలు దొంగతనం చేసావు కదా? లేదు సార్. అయితే ఆయన ఇచ్చిన నెంబర్లు నీ దగ్గర ఉన్న నోట్ల నెంబర్లు సరిపోయి. ఎట్లా? నేను దొంగతనం చేయలేదు సార్. అయితే ఇంత డబ్బు నీకు ఎక్కడది? ఆయన ఇచ్చారు సార. నిజం సార్? అబద్ధం. వీడికి ఇంత డబ్బు నేను ఎందుకు ఇస్తాను? మీరు అమ్మాయిని ప్రేమించమని ఉండడానికి పారితోషికంగా ఈ డబ్బు ఇచ్చారు సార్. నో, ఇట్స్ ఆల్ ఫాల్స్, యు బ్లడీ చీట్. అంటే ఇతను చెప్పిందంతా అబద్ధం అంటారా? అబద్ధం కాక నిజమైన అవుతుంది ఇన్స్పెక్టర్. వీడెంత, వీడు బతికెంత? ఇట్స్ ఆల్ రైట్, డబ్బు దొరికింది, మనిషి దొరికాడు. ప్లీజ్ అరెస్ట్ హిమ్. అయితే రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. కానిస్టేబుల్, పుట్ హిమ్ ఇన్ లాకప్. ఇందులో 100,000 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ప్రేమ అనే తాడు పట్టుకుని నువ్వు మా అంతస్తులోకి ప్రవేశించకుండా ఉండటానికి, లేదా మా అమ్మాయి నీ కోసం తన అంతస్తు నుంచి కిందకు దూకి తన జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండటానికి. ఆ డబ్బు తీసుకో, ఈ రోజు నుంచి మా అమ్మాయిని మర్చిపో. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నిజం చెప్పడానికి. నేను మాటలు నమ్మగలను ఇన్స్పెక్టర్. ఆవిడ మాటలు సరే, మరి ఆ టేప్ రికార్డులో వినిపించిన మీ మాటలు నమ్మంటారా వద్దంటారా? కన్న కూతురు అయి ఉండి నాకే ద్రోహం చేస్తావా? ఎవరు ఎవరికి ద్రోహం చేశారో మీరే ఆలోచించండి డాడీ. నేను శంకర్ని ప్రేమిస్తున్నానని తెలిసి అతను ఉద్యోగం డిస్మిస్ చేయించి పెళ్లి విషయం మాట్లాడతానని ఇంటికి పిలిపించి అతని ప్రేమకి 100,000 రూపాయలు బేరవాడి ఆ తర్వాత అతని మీద దొంగతనాన్ని మోపి వీళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం ద్రోహమా? ఓ మంచి మనిషిని రక్షించడానికి మీ మాటలన్నీ ఈ టేప్ రికార్డర్లో రికార్డ్ చేసి అది తీసుకొచ్చి వీళ్ళకి వినిపించడం ద్రోహమా? చెప్పండి డాడీ. మీ పరువు ప్రతిష్ఠల్ని రక్షించుకోవడానికి మీరు మీ పద్ధతిలో నడిచారు, నేను ప్రేమించిన వాళ్ళని రక్షించుకోవడానికి నేను నా పద్ధతిలో నడిచాను. ఇప్పుడు దోషెవరో మీరు నిర్ణయించక్కర్లేదు సార్. శంకర్ నిర్దోషి అని భావించి
అతను విడిచిపెడితే నేను చేసిన సాహసానికి ఓ ప్రయోజనం కలుగుతుంది. మీరు చాలా పెద్దవారు, గౌరవనీయులు. మీరిచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవాలంటే ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినందుకు ముందుగా మీ మీదే యాక్షన్ తీసుకోవాలి. పైగా మేజరైన మీ కూతురు అతను ఇష్టపడి పెళ్లాడితే తండ్రిగా మీరు కంప్లైంట్ ఇచ్చినా మేం చేయగలిగింది ఏమీ లేదు.